ఐశ్వర్యం ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? అయితే ఈ వీడియో ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మంచం మీద కొన్ని కొన్ని వస్తువులను పెడితే మన ఐశ్వర్యం అంతా కూడా క్షయమవుతుందన్న సంగతి మీకు తెలుసా? ఐశ్వర్యం ఇంట్లో నిల్వ ఉండాలంటే మంచం మీద ఏమేమి వస్తువులు పెట్టకూడదో అన్న విషయాలను ఆధ్యాత్మికవేత్తలు ఇలా చెబుతున్నారు. అలవాటు ప్రకారం కానీ లేదా మరచిపోయి కానీ సౌకర్యంగా ఉంటుందని కానీ కొన్ని కొన్ని వస్తువులను సహజంగా మంచం మీద పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ధనలక్ష్మి దేవతకు ఆగ్రహం కలగడం, దేవతలందరికీ కూడా ఒక రకమైనటువంటి క్లేశం కలగడం వల్ల వాళ్ళు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇంతకీ మంచం మీద పెట్టకూడని వస్తువులు ఏమిటో, అలా ఎందుకు చేయకూడదో అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మంచం మీద పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన వస్తువులలో పసుపు, కుంకుమ ముఖ్యమైనవి. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. పూజా ద్రవ్యాలు, తమలపాకులు, పూలు, పళ్ళు అవి పెట్టినటువంటి కవర్లను తీసుకొచ్చి మంచం మీద పెట్టకూడదు. అలాగే దేవతలకు నైవేద్యం పెట్టడం కోసమని తెచ్చిన ద్రవ్యాలు ఏవి కూడా మంచం మీద పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల వాటిలో ఉండేటటువంటి దైవికమైనటువంటి శక్తి అంతా పోయి వట్టి వస్తువులుగా మాత్రమే మిగులుతాయి. ఇంకా ముత్యాలు, గవ్వలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు. అదేవిధంగా సాలగ్రామాలు, రుద్రాక్షలు, బంగారు ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు. వెండి ఆభరణాలను, వజ్రాభరణాలను, మరకతాభరణాలను, ఇంకా పచ్చల్ని కూడా ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల లక్ష్మీ క్షయం అవుతుంది. ఎంత బంగారం ఉన్నప్పటికీ కొత్త బంగారం రాకుండా ఆ చర్య అడ్డుపడుతుంది. అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి యొక్క పుస్తకాన్ని దిండుగా పెట్టుకుంటారు. ఎప్పుడూ కూడా అలా పెట్టకూడదు. కావాలంటే మంచం అడుగున ఒక బట్ట పరిచి దాని మీద ఆంజనేయ స్వామి దండకం పెట్టుకుంటే సరిపోతుంది. మంచం ఎప్పటికీ ఐశ్వర్య స్థానం కాలేదు, అది భోగస్థానం మాత్రమే. ఈ విషయాలను జాగ్రత్తగా గమనించి నడుచుకుంటే ఐశ్వర్యం మీ ఇంట్లో నిల్వ ఉంటుంది.